కొంతమంది ఆర్టిస్టులకి సమాధానము లేదా ప్రశాంతత అనే అంశం మీద మీరు ఆర్ట్ వేయండి అని చెప్పి కాంపిటీషన్లో వారికి ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రశాంతతకు నిదర్శనమైనటువంటి ఒక దృశ్యాన్ని మీరు చిత్రీకరించండి అని చెప్పి చిత్రకారులకు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి చిత్రకారులు వచ్చి అద్భుతంగా వాటన్నిటిని అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఒకరేమో పచ్చని ఆ పొలాలను చూపిస్తూ ఆ పచ్చని పొలాలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, మరొకరు వచ్చి ఆ పెద్ద పెద్ద కొండల మధ్య ఒక సరస్సును చూపించి కొండల మధ్య ఆ సరస్సు ఎంత నిర్మలముగా ప్రశాంతంగా ఉందో చూపిస్తున్నారు. మరొకరు వచ్చి ఒక చిన్న పిల్లవాని యొక్క ముఖాన్ని చిత్రీకరించి ఆ చిన్న పిల్లవాడిని యొక్క ముఖం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మరొకరు ఎత్తైన కొండపై నుంచి ఆ బండల్లో నుంచి నీళ్లు ఉబుక్కుంటూ వచ్చి పడుతున్నాయి, బహు అలజడి సృష్టిస్తున్నాయి, అది చూస్తేనే భయం పుడుతుంది, అమాంతంగా ఆ కొండలపై నుంచి బండల్లో నుంచి ఉబుక్కుంటూ వస్తున్న నీళ్లు లోయలో పడుతున్నాయి, ఆ పడుతున్న నీటి శబ్దమే భయాన్ని పుట్టిస్తుంది, అలా చూస్తేనే కళ్ళు తిరిగే పరిస్థితి. మీరు ఎప్పుడైనా చూసారా, ఏదో వాటర్ ఫాల్స్ అంటాం మనం, ఎప్పుడైనా చూసారా కొండలపై నుంచి అమాంతంగా నీళ్లు లోయల్లో పడేటటువంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూసారా? అలా చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. ఆ కింద ఉన్నటువంటి నీళ్లు ఒక్కసారిగా పడి పైకి లేస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తేనే పొరపాటు మనం పడ్డామని ఇంకేమనుందా అనే భయం ఏర్పడుతుంది. అటువంటి అటువంటి వాతావరణంలో ఆ విధంగా నీళ్లు అంత పైనుంచి పడుతూ ఉంటే ఆలోచించండి, అది ఎంత ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ విధంగా నీళ్లు పడుతూ ఉంటే ఎక్కడుండదు చెప్పండి ప్రశాంతత. అలా నీళ్లు పడుతూ ఉన్నాయి, అలా నీళ్లు పడుతున్నటువంటి చిత్రాన్ని చిత్రీకరించాడు. అలజడి, నీళ్ళు ఎత్తు నుంచి పడుతున్నాయి, అది చిత్రీకరించాడు. ఎవరికేం అర్థం కాల, దీంట్లో ఎక్కడ ఉంది ప్రశాంతత అని చెప్పి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇన్స్పెక్ట్ చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా పరిశీలన చేశారు. ఈ చిత్రకారుడు ఎవరో తెలివైన వాడు, ఈ చిత్రంలో ఏదో మర్మం ఉంది, జాగ్రత్తగా పరిశీలన చేశారు. ఆ చిత్రాలన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత ఈ అల్ల కల్లోలముతో నిండినటువంటి నీళ్లు పడుతున్న చిత్రానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఎందుకని? వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ ఎత్తైనటువంటి సెలయర్లు ఆ విధంగా నీళ్లు పడుతూ ఉంటే చూడండి, అవి ఆ విధంగా నీళ్లు పడుతూ ఉంటే ఎక్కడుంది ప్రశాంతత, ఎక్కడుంది నెమ్మది, ఎక్కడ కనిపిస్తుంది సమాధానం? ఆ విధంగా నీళ్లు పడుతున్నాయి. ఆ చెట్టు అక్కడ చూసారా, ఒక గట్టులా ఉందే, ఆ గట్టు దగ్గర ఒక ఆ రాళ్లతో కూడినటువంటి కొండలు చూస్తున్నామే, ఆ కొండ చర్యలలో ఆ కొండ బీటలలో ఒక పక్షి గూడు కట్టుకుంది. ఆ పక్షి ఆ బండ బీటలలో గూడు కట్టుకొని ఈ అలజడి సృష్టిస్తున్న నీటి మధ్య ఆ గూటిలో ప్రశాంతంగా నివసిస్తూ ఉంది. అప్పుడు ఆ చిత్రకారుడు తెలియచేస్తుందంటే ప్రశాంతత అనేది కొండలపైన ఏ అలజడి లేకుండా ఎటువంటి గందరగోళము లేకుండా ప్రశాంతంగా ఉండే సరస్సులో కాదు అసలైన ప్రశాంతత. చుట్టూ గల్లిబిలి ఉన్నప్పటికీ, చుట్టూ అలజడి ఉన్నప్పటికీ, చుట్టూ టెన్షన్స్ ఉన్నప్పటికీ, చుట్టూ ప్రమాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ, చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి దాపరించినప్పటికీ బండలో గూడు నిర్మించుకొని ఆ పక్షి ప్రశాంతంగా జీవిస్తుంది. కారణము ఆ బండల్లో తనకున్నటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ. సహోదరుడా, సహోదరి, నువ్వు నేను నివసించాల్సింది బండలో, బండ బీటల్లో. ఆ బండే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నీవే నా దాగు చోటు, నీవే నా దాగు చోటు. క్రీస్తు అనేటటువంటి దాగు చోటు, క్రీస్తు అనేటటువంటి బండలో మన జీవితాలు నిర్మించుకున్నట్లయితే కూలిపోనే కూలిపోదు. ఎందుకని?
ఇది బండపైన కట్టబడింది.